నెట్ఫ్లిక్స్ లో వస్తుంది సరే, సీరియల్ గా వస్తుంది సినిమా, గంటన్నర 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 సినిమా చూడండి. నేను కొరకాని కొరకాని రూపేష్ అని, కొరకాని కార్తీక్ అని, నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అండి, కాలేజ్ ద్వారా పరిచయం. వీళ్ళు పలానా ప్లాట్ఫామ్ అంటే క్రిప్టో కరెన్సీ యూజ్ చేసుకొని ట్రేడింగ్ అండ్ కాయిన్ లాంచ్ చేస్తున్నాము, ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంతెంత రిటర్న్స్ వస్తాయి, ఇలా ఇలా అవుతుంది అని చెప్పి నన్ను దగ్గరుండి మొత్తం చూపించి ఆల్రెడీ జరిగినవి కూడా చెప్పి ఇలా ఇన్వెస్ట్ చేయండి, మీకు రిటర్న్స్ అనేవి నేను మేమే చూసుకుంటాము, మేమే ఓనర్స్ కాబట్టి అన్ని అంతా పూచి మాదే అని చెప్పి చెప్తారండి. దాని అన్నీ చూసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏముండదు కాబట్టి నా నమ్మకం ఇచ్చారు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశానో ఆ ప్లాట్ఫామ్లో మనీ ఇరుక్కుపోయినాయి, అవి బయటికి తీయాలని టైం పట్టిద్ది, ఆర్పిసి ఇష్యూస్ అని చెప్పి ఐ ఇష్యూస్ అని చెప్పి ఇరుక్కుపోయిన కొంచెం సమయం వెయిట్ చేయాలని చెప్పి 2 నెలలు అలాగే అదే దాటుకుంటూ వెళ్ళిపోయారండి. ఇప్పటికీ 8 నెలలు ఏంటని పెట్టి నాకు దాంట్లోంచి అమౌంట్ అయితే రావట్లేదు. ఫస్ట్ 2 సార్లు విత్డ్రా చేసి చూపించారు, దాని తర్వాత అమౌంట్ అనేది ఇప్పుడు దాకా రూపాయి అనేది వెనక రాలేదు. అది ఏమని అడుగుతుంటే ఆగండి, వెయిట్ చేయండి అని చెప్పి అంటున్నారండి. మిగతాది వీళ్ళు క్రిప్టో ఇంపల్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ద్వారా రన్ చేస్తున్నారండి. ఆ రన్ చేసే గ్రూప్లో ఎవరైనా కానీ దీని గురించి అడుగుతుంటే వాళ్ళని అకౌంట్ బ్లాక్ చేయడం, డిలీట్ చేయడం, ఆ గ్రూప్లో నుంచి బయట దోసేయడం చేస్తున్నారండి. ఒకవేళ ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం దానికి ప్రూఫ్లు లేవు, అది లేవు, మీరు వెయిట్ చేయాలి లేదంటే అమౌంట్ పోయినట్టే అన్నట్టు మాట్లాడుతూ ముందు తీసుకెళ్తున్నారండి. సార్, నేను ఈ ఇష్యూ ఎందుకు రిజాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నా, ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వడానికి టైం పట్టిద్ది, దానికి సంబంధించిన టీము ఇంకా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్తున్నారు, కానీ దీని గురించి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను సైబర్ క్రైమ్లో నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు చెప్పే మాట్లాడి దానికి మాకు సంబంధం లేదు, మేము ఇన్వెస్ట్ చేసింది మాకు మేమేవైతే మేము తీసుకోలేదు, వాడికి పంపించాము, ఆడెవడో ఉన్నాడని చెప్తున్నారండి. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీకు సంబంధం లేనప్పుడు నా దగ్గరకు వచ్చి మీరే ఓనర్స్ అనేది ఎందుకు ఇన్వెస్ట్ చేయించారు, ఆ ఓనర్ని మీరు బయటకు ఎందుకు పెట్టలేకపోతున్నారు, అంత అమౌంట్ ఇరుక్కుపోతే మీరు బయటికి ఎందుకు తీపించలేకపోతున్నారు, ఆ ఓనర్తో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, మీరు ఒకవేళ గ్రూప్లో అడుగుతుంటే వాళ్ళని డిలీట్ చేసేసి వాళ్ళని బయటకు ఎందుకు దోచేస్తున్నారు యూజర్స్ని, వాళ్ళ గురించి మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు లేరు, ఇది కరెక్టే అన్నప్పుడు ఇది ఫేక్ కాదని మీరే మళ్ళీ గ్రూప్లో మీరే చెప్తున్నారు, మళ్ళీ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఫేక్ అని చెప్తున్నారు, మరి ఫేక్ వచ్చినప్పుడు మీరు నన్ను దీనిలో ఇన్వెస్ట్ చేయమని ఎందుకు చెప్పారు, ఇంకా ఇంతమంది యూజర్స్ ఉన్నారు, ఇంతమంది బాధితులు ఉన్నారు, ఎందుకు మరి వాళ్ళని ఇంకా ఇన్వెస్ట్మెంట్ కోసం వెంటాడి మరి ఇన్వెస్ట్ చేయించారు, ఇప్పుడు అమౌంట్ అడుగుతుంటే నాది కాదు, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో చేశారు అదే అని ఎందుకు చెప్తున్నారు. సరే అవర్స్ అని చెప్పి కాయిన్ ఓనర్స్ వాళ్ళే, అది ఇప్పుడు 40x అయింది, మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంకా ఫ్యూచర్లో అది 100x అవ్వచ్చు అని చెప్పి దాన్ని ఏమంటారు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎంకరేజ్ చేస్తున్నారండి, ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తున్నారు, అది ఏంటి అని చెప్పి అది వాళ్ళకి తెలియాలి, నాకు దాని మీద అంత ఐడియా లేదు. బట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయడానికి ఒకేసారి 10x అయిద్ది, 40x అయిద్ది, 100x అయిద్ది అని చెప్పి అంటారు, కానీ దాంట్లో ఆ గ్రూప్లో ఒకళ్ళు కూడా లబ్ధి పొందిన వాళ్ళు నేనైతే ఇప్పుడు దా చూడలేదు, అంటే వాళ్ళ మెంబర్స్ ఏమైనా లబ్ధి పొందారో మాకు తెలీదు, వాళ్ళ టీమే ఉంటారు, కానీ బయట వాళ్ళు అయితే ఒక్కరు కూడా లబ్ధి పొందినట్టు ఎవరిని ఒక్కసారి కూడా చూడలే. ఒకవేళ ఎవరైనా రియాక్ట్ అయినా వాడికి పొద్దున కల్లా వాడి అకౌంట్ ఉండదు, ఎందుకంటే టెలిగ్రామ్ అంటే 10 మంది రిపోర్ట్ కొడితే వాళ్ళ అకౌంట్ డిలీట్ అయిపోద్ది, లేదా వీళ్ళు అడ్మిన్స్ కానీ ఓనర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్లో నుంచి బయటికి తోసేస్తారు, మళ్ళీ ఎంటర్ అవటం లేదు. నాది ఆల్రెడీ బయటికి, నేను అసలు ఏం మెసేజ్ పెట్టకుండానే ఏం మాట్లాడకుండా నా అకౌంట్ డిలీట్ చేస్తారు, ఇంకా నేను దాని మీద రెస్పాన్స్ వాళ్ళ అబ్బాయి అండి. కొరకాని మల్లేశ్వర వాళ్ళ అబ్బాయి అండి, రూపేష్ కూడా వాళ్ళ ఇద్దరు వాళ్ళ అబ్బాయిలు అండి, అన్నదమ్ముంది అండి. ఏమనంటే కొంచెం నేను అడిగేది కూడా న్యాయం కోసం అడుగుతున్నానండి, ఇందులో ఇప్పుడు నేను ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు కదా, ఏంటి ఉన్నారండి వేరే ప్లేసెస్లో ఉన్నారు వాళ్ళు, టెలిగ్రామ్లో అయితే 2-3 గ్రూపులు ఉన్నాయండి, గ్రూప్ పేరు ఒకటేమో క్రిప్టో ఇంపల్స్ మెయిన్ గ్రూప్ అండి, ఇంపల్స్, ఇంకోటి ఏదో మొన్న అంటే నేను టెలిగ్రామ్లోనే చూసాను అంజీ గ్రూప్ అని చెప్పి ఏదో వచ్చింది బయటికి, ఇంకోటేమో లవ్లీ ఇంపల్స్ అని చెప్పి ఏదో బయటకు వచ్చింది.
నాకైతే క్రిప్టో ఇంపల్స్ అయితే వాళ్ళదే అండి, ఎందుకంటే క్లియర్ గా పేరు మెన్షన్ చేసి, అంటే రూపేష్ పేరు అయితే లేదు, కొరకాని కార్డ్ తెక్ ఉంది, రూపేష్ పేరేమో ఫేక్ ఐడితో. ఒకటండి, అంటే నేను ఎలా పెట్టించారంటే అతనే, నేనే స్టార్ట్ చేశాను, నేనే ఓనర్ అని చెప్పి, వెబ్సైట్ కూడా నా యాక్సెస్ లోనే ఉందని చెప్పి తీసుకొచ్చి మరి చూపించి మరి పెట్టించారండి. నేను అకౌంట్ ద్వారా చేశాను, క్యాష్ ఇచ్చాను, దానికి కావాల్సిన ప్రూఫ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ రన్ అవ్వట్లేదు కదా, మరి ఏంటి పరిస్థితి అంటే అది సో అండ్ సో ఆర్పిసి ఇష్యూస్ అని చెప్పి అంటున్నారండి. అది వన్ డే టూ డేస్లో రిజాల్వ్ అయ్యే ఇష్యూ అది. సరే 30 రోజులు పట్టింది అనుకోండి, లేదా 90 రోజులు పట్టింది అనుకోండి, ఇప్పటికి 8 నెలలు అయిందండి. 8 నెలలు కదా, 7 నెలలు అయిందండి. ఇప్పుడు దాకా 1 రూపాయి అంటే 1 రూపాయి బయటికి రాలేదు దాంట్లో. ఎందుకు రావట్లేదు ఏంటి ఏంటి అంటే అది సో అండ్ సో ఇష్యూ, దాని మీద టీం రన్ చేస్తున్నారు, టీమ్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ ఆ ఎర్రర్ ఏంటనేది చెప్పట్లేదు. ఒక వర్డ్ ఆర్పిసి ఇష్యూ అని చెప్పి మాత్రం అలా ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా స్టిల్ రన్ అవుతుంది అన్న. సరే రన్ అవుతుంది కదా, మరి ఇష్యూ వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఆగిపోవాలి కదా అంటే, లేదు లేదు, అది ఇష్యూ విత్డ్రాల్ చేసేటప్పుడే ఇష్యూ వస్తుంది, మిగతా అంతా బాగానే ఉంటుంది అని చెప్పి ఇష్యూ. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అలా వాళ్ళ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశానండి. అందరి అంటే కొన్ని ఒక ట్రాన్సాక్షన్ నేను బ్యాంక్ త్రూ చేశానండి, కొంత క్యాష్ కూడా ఇచ్చాను, 20 లక్షలు ఇచ్చాను. ఆ ఓనర్ ఎవరో బయట పెట్టండి పోనీ, నేను అదే అడుగుతున్నాను. ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే మీరు టెలిగ్రామ్ నుంచి ఎందుకు డిలీట్ చేస్తున్నారు, దేని కారణంతో డిలీట్ చేస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. మీరు గ్రూప్ అడ్మిన్స్ ఓనర్స్ మీరే అయినప్పుడు, ఒకవేళ అదే క్రిప్టో ఇంపల్స్లో ఏ ఎస్పో గురించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్క అకౌంట్ డిలీట్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు డిలీట్ చేస్తున్నారు? మీ దగ్గర జెన్యూనిటీ ఉంటే మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారు? దాని గురించి మాట్లాడట్లేదు. అక్కడేమో ఒరిజినల్లే, ఇదే నేనే రన్ చేశాను, నేనే ఓపెన్ చేశాను అని చెప్పి ఇదిగోండి, నేనే ఈ ఏఎస్ ప్రో, నేనే ఓనరు, నేనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ గ్రూప్లోనే చేశాడండి ఇది. ఇప్పుడు మా అడుగుతుంటే నాకు సంబంధం లేదు, అదేదో దేనికో సంబంధించింది, నేను ఆ ఓనర్ నేను కాదు, అతను అడగండి అనుకోండి. అతను అసలు అతను డీటెయిల్స్ ఇవ్వమంటే అతను డీటెయిల్స్ టెలిగ్రామ్ ఐడి ఒకటి ఇస్తాడు, అతని దగ్గర పాస్పోర్ట్ ఉందని చెప్తాడు, కానీ పాస్పోర్ట్ బయట పెట్టాడు. దర్యాప్తు చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్. దాని గురించి ఈ కార్తిక్, ఈ రూపేష్ ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ఏమేమి ఎలా మనీ పుల్ అవుట్ చేస్తున్నారు అనేది వెరిఫై చేస్తున్నాం అని చెప్తే అంటున్నారు. వాళ్ళు నాకు రిసీప్ట్ ఇవ్వలేదండి. ఇన్వెస్టిగేషన్ ప్లాట్ఫామ్లో నా అకౌంట్లోని 50 లక్షలు ఉన్నాయండి. నేను అకౌంట్ త్రూ ఇచ్చాను, క్యాష్ త్రూ ఇచ్చాను, వివిధ అంటే ఒకేసారి కాదు, వివిధగా ఒకసారి 20 లక్షలు, ఒకసారి 23 లక్షలు. దానికి అగ్రిమెంట్ ప్రూఫ్ కూడా ఉందండి. అగ్రిమెంట్ ప్రూఫ్ నేను బయట పెడుతుంటే ఇది నేను పెట్టింది కాదు, లేకపోతే ఇది చల్లదు అని చెప్పి భయపెడుతున్నారు. అందుకే నాకు ఒరిజినల్ అగ్రిమెంట్ నేను సేఫ్గా ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుకున్నా, నేను కోర్టులో బయట పెడతాను. అతనే రూపేష్ సీఈఓ అండ్ ఓనర్స్ నా కంపెనీయే, నా కంపెనీ కాబట్టి ఇన్వెస్ట్ చేయని చెప్పి నాకు చెప్తారండి. నేను దాన్ని బేస్ చేసుకుని అది నేను రాపించుకుని నేను ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకా ఏం లేదండి, మరి ఉంటుందండి, ఒత్తిడి అయితే ఉంటుంది. లేదండి, టోటల్ 80 లక్షల దాకా ఉంటుంది. దీనికి సంబంధించిన పెద్ద పెద్దలు కూడా ఉన్నారండి, నేను పేర్లు చెప్పలేను, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాను. నేను వాళ్ళతో పేర్లు చెప్పాలంటే ముందు నేను అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రూఫ్స్ కూడా లేవు, ఎవిడెన్సెస్ కూడా లేవు. బట్ అది తీసుకున్నట్టు వాళ్ళు చెప్పగలరు, వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి తెలుసు. కొంతమంది దగ్గర అసలు 0 ఎవిడెన్సెస్, డైరెక్ట్ క్రిప్టో రూపంలో తీసుకున్నారు కొంతమంది దగ్గర. ఏంటంటే ఇండియన్ రూపీస్లో తీసుకోలేదు కాబట్టి, ఇక్కడ లయబుల్ కాదు కాబట్టి వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉన్నారు. అలాంటి క్రిప్టో కరెన్సీ అనేది ఇండియన్ కరెన్సీ కాదు కదా, ఇండియన్ కరెన్సీ కాదు కాబట్టి అది లయబుల్ కాదు కాబట్టి కొంతమంది రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. కొంతమంది రియాక్ట్ అయ్యే వాళ్ళు ఏం చేశారంటే టెలిగ్రామ్ గ్రూప్ నుంచి, వాళ్ళు ఒకటే గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్, అదే డిఫరెంట్ ఉన్నాయని తెలిసి నాకు దానికి తెలిసి క్రిప్టో ఇంపల్స్, ఆ క్రిప్టో ఇంపల్స్ అనే గ్రూప్ నుంచి ఎవరైతే రియాక్ట్ అవుతారో అందరినీ డిలీట్ చేస్తారండి. ఎవరైనా రియాక్ట్ అయితే వాడిని మాత్రం వెంటనే డిలీట్ చేస్తారు.
ఆ డిలీట్ చేసినవి కూడా ఉన్నాయండి, అన్ని ప్రూఫ్తో సహా ఉన్నాయి. లైబ్రరీ కదా, అవునండి. వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎక్కువ